ఉంటుందేమో అనుకుంటున్నాను అనే ఎక్స్పెక్టేషన్. కానీ ఆర్జీవి గారు తీస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటున్నారు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. కానీ ఇప్పుడు వరకు అయితే 85 వరకు ఉంది. అర్థం ఆమె ఎన్టీ రామారావు గారి వైఫ్ చచ్చిపోయే వరకు మాత్రం చూపించిన సినిమాలో ఫస్ట్ అది. కానీ ఫస్ట్ సినిమా కంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ అయితే సూపర్ ఉందండి. కొద్ది టచ్చింగ్లా ఉంది, అంతా రాజకీయమే ఉంది. రాజకీయం కొన్ని అప్పుడు ఏం జరిగింది, తెలుగువాడు పౌరసీమ ఢిల్లీలో ఎట్లా చూపించినారు ఇందిరాగాంధీ సమయంలో, 85లో ఎట్లున్నారు, అప్పుడు గవర్నర్ గల అధికారాలు ఎట్లుంటాయి అంటే మనం పాలిటిక్స్ చదివినప్పుడు స్టూడెంట్స్ తెలుస్తుంది, ప్రజలు కూడా తెలుస్తుంది సినిమా వల్ల. అది మెయిన్ కారణం. ఫస్ట్ ఈ సినిమాలు చూడాల్సింది రాణాగారి క్యారెక్టర్ మాత్రమే. చంద్రబాబు క్యారెక్టర్ మనకు తెలియదు కదా అతను ఎట్లున్నాడు, కానీ రాజకీయంలో బాగున్నాడు అంటే స్టూడెంట్ లైఫ్లో ఎట్లా వచ్చినాడు, ఎట్లా రాజకీయం తిప్పాలనుకున్నాడు అని. బాబు గారి క్యారెక్టర్ మాత్రం బెస్ట్ ఈ సినిమాలో. బాబు గారి క్యారెక్టర్ బాగుంది, ఎందుకంటే కొద్దిగా ఎమోషనల్ అంతా చూస్తారు సినిమాలో. బాబు గారి క్యారెక్టర్ వచ్చినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. అది ఈ సినిమాలో ప్లస్ పాయింట్ అంటే మెయిన్ అది కారణం. అది పవన్ భయ్ ఆ మూవీ హైలైట్. పార్ట్ వన్ కంటే కంపేర్ చేస్తే పార్ట్ టూనే బాగుంది. పార్ట్ టూనే బాగుంది మొత్తం. అది రాజకీయ చరిత్ర కానీ, ఆయన మళ్ళీ ఎట్లా కృషి చేసి మళ్ళీ సీఎం ఎట్లా అయ్యారు, మొత్తం ఓవరాల్గా మూవీ బాగుంది. సో ఫైనలీ బాగుంది. జై బాలయ్య. రానా సెట్ ఎగ్జాక్ట్ దిగిపోయాడు అండి. మాడిఫై చేశారనిపించింది, రియలిస్టిక్ అనిపించలేదు. ఐ డోంట్ నో బట్ అనిపించింది అంతే. సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ న్యూస్ ఏం లేదు, కానీ రాజకీయంలో ఎంత స్ట్రాంగ్ ఉండడం మాత్రం చూపించారు. సినిమా చాలా బాగుంది. సినిమాలో సీన్ హైలైట్ అని చెప్పలేం, ప్రతి సీన్ హైలైట్. కథానాయకుడు కన్నా మహానాయకుడు చాలా బాగుంది. ఏ సీన్ మనకు బోర్ కొట్టదు. బాలయ్యబాబు కనబడలేదు నాకు, ఎన్టీ రామారావు కనబడ్డాడు. సినిమా ఫస్ట్ పార్ట్ కంటే చాలా ఫార్ బెటర్. సినిమా బాగా ఎంగేజ్ అవుతారు ఆడియన్స్. చంద్రబాబు నాయుడు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఆయనే ఉన్నాడు, చాలా బాగుంది. ఏం లేవు నెగిటివ్స్. నెగిటివ్స్ ఏం లేవు, కొన్ని కొన్నిసార్లు ఏడుస్తాం కూడా. సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది, బాగా బూస్ బంప్స్ వచ్చినాయి. నారా చంద్రబాబు నాయుడు గారు పాత్ర చాలా బాగుంది. వన్ బాగుంది, వన్ అదొక డిఫరెంట్, ఇదొక డిఫరెంట్. బాబు గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయనది కూడా అప్పుడు ఆ రోజు ఎలా జరిగిందో ఈరోజు చూపించారు. అది మాకు తెలియని వాళ్ళకి చూసాం మేము. అది ప్రతి తెలుగువాడు చూడాల్సిన సినిమా అన్న. మీరు చూసారా లేదా? ఇంతకి నిన్ననే చూసావు. ఎక్కడ? ప్రీమియర్ షో. నిజం చెప్పండి. మరి చెప్పండి, మీకు ఎలా ఉంది ఇప్పుడు మూవీ? మేమంటే బాలయ్యబాబు ఫ్యాన్స్ అన్న, హార్ట్ఫుల్లీ చెప్తున్నాను. నాకు నచ్చింది, ఖచ్చితంగా నచ్చింది. బాలయ్యబాబు ఏ సినిమా తీసినా నాకు నచ్చింది. నాకు ఎన్టీఆర్ కనిపించాడు అన్న. నేను ఎన్టీఆర్ చూశాను ఈ రోజున ఫస్ట్ హాఫ్. ఎంత బాగున్నారో ఈ సినిమాలో కూడా. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఎన్టీఆర్ దిగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తున్నప్పుడు కీరవాణి గారు, ఒక కీరవాణి గారు చెప్పొచ్చు ఈరోజు నందమూరి తారక రామారావు గారి అభిమాని అని కీరవాణి గారు నిరూపించుకున్నారు. కృషి గారి డైరెక్షన్ బాగుంది, విద్యాబాలన్ బాలయ్యబాబు పర్ఫార్మెన్స్ సాగొట్టారు, అండ్ రానా సిబిఎన్కి అయితే అల్లాడించాడు మనకి. అప్పుడు చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. చెప్తున్నా కదా, ఒక తెలుగుదేశం ఏంటి అంటే, తెలుగుదేశం ఆంధ్ర ఈరోజు ఏంటి అంటే, అన్నగారి ఆవేశం, బాబు గారి ఆలోచన, బసవ తారకమ్మ అనుబంధం, ఈ మూడే. లక్ష్మీ పార్వతి వీళ్ళు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు కాదు. అసలు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎంత అసలు వేరే వాళ్ళు వేరే సినిమా తీస్తున్నారు కదా, అదేంటి లక్ష్మీ సీ ఎన్టీఆర్ అంటే, రామ్ గోపాల్ వర్మ తీస్తున్నాడు కదా, దేనికి పట్టించుకోరు? ఆ రోజుల్లో కృష్ణ గారు ఎన్ని సినిమాలు తీశారు ఎన్టీఆర్ మీద? తీశారు కదా ప్రతి సినిమా, ఏదో గండికోట రాజస్థాన్ సంథింగ్ ఏదో తీశారు కదా. అన్నగారు పట్టించుకున్నారా ఆ రోజుల్లోనే? రైట్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళ సినిమా వాళ్ళు తీసుకునండి. చూస్తే బాగానే ఉంటుంది, అది చూడకపోతే మనం ఏం చేయలేం కదా. బ్యాక్గ్రౌండ్ స్కోరే హైలైట్ అన్న సినిమాకి, బాగుంది, చాలా ప్లస్ అయింది మూవీకి. రెండు డిఫరెంట్ జోనర్ కదన్న, అదంతా అదంతగా ఫిల్మ్ వైజ్, ఇదంతా పొలిటికల్ వైజ్. సో ఢిల్లీ ఆయన్ని కదిలించింది, ఆయన ఢిల్లీని కదిలించేశాడు అంతే, చరిత్రను సృష్టించాడు. జై ఎన్టీఆర్, జై బాలయ్య. ఇప్పుడు మహానాయకుడు అని పెట్టినందుకు నిజంగా అండి, ఆ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా ఎక్సలెంట్గా తీసాడు అనమాట. ఎవ్రీ క్యారెక్టర్, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అయితే ఏమి, బస్తారం క్యారెక్టర్ అయితే ఏమి, ఎన్టీఆర్ క్యారెక్టర్, అది ఎవ్రీ క్యారెక్టర్ కూడా ఎక్కడ
ఈ క్యారెక్టర్ తక్కువ, ఈ క్యారెక్టర్ ఎక్కువ అని లేకుండా, ఓవర్ లేకుండా సినిమా కరెక్ట్గా రియల్గా చూపించారు అన్నమాట. సినిమా స్టోరీ నిజంగా మాకైతే ఎన్టీఆర్ అప్పుడు తెలియదు అనమాట ఇలా స్టోరీ మొత్తం. కానీ సినిమా చూసినాక నిజంగా ఎన్టీఆర్ గొప్పదనం, అన్నగారి ఎంత గొప్పదనం, అన్నగారు తెలుగు కోసం ఎంత పోరాడారా, తెలుగుదేశం పార్టీ పెట్టి ఇట్లా ప్రజల కోసం ఎంత కష్టపడి ఎలక్షన్లో గెలిచి, ఇంత కష్టపడి గెలిచి పార్టీ పెట్టి ఇంత అద్భుతంగా ప్రజల కోసం సేవ చేశాడా అని నిజంగా ఈ సినిమా చూసినా తెలుసు. మేము నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అండి చిన్నప్పటి నుంచి కూడా. కానీ నిజంగా ఈ సినిమా చూసినాక అసలుకి ఎన్టీఆర్ క్యారెక్టర్ని బాలకృష్ణ యాక్ట్ చేస్తున్నప్పుడు అసలు ఎన్టీఆర్ బాలకృష్ణ అని కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. అంత డిజైన్గా ఆ క్యారెక్టర్ డిజైన్ అట్లా బాగా చేశాడు అనమాట. ఎవ్రీ సీన్ బాగా చేశాడు సినిమా. ఎక్కడ ఇంత ఒక్క సెకండ్ కూడా ఒక బోర్ లేకుండా సెంటిమెంట్. చివరిలో అయితే ఫైనల్లో అయితే ఎన్టీఆర్ మిస్సెస్ చనిపోవడం బస్తారకం చాలా నిజంగా బాగా చేసి కన్నీళ్ళు వచ్చేసినాయి అనమాట. సినిమా అంత ఎమోషనల్, ప్రతి సీన్ కూడా చాలా బాగా చేశారండి నిజంగా. టైటిల్ తగ్గట్టు ఎన్టీఆర్ నిజంగానే మహానాయకుడు అండి. క్రిష్ థ్యాంక్స్ టు ఫర్ క్రిష్ గారు నిజంగా ఎంత మాకు ఇంత అద్భుతమైన సినిమాని ఇంత అందించినందుకు చాలా థ్యాంక్స్ చెబుతున్నాం అండి. జై బాలయ్య, జై ఎన్టీఆర్. సినిమా ఇది రాజకీయ పరంగా జరిగింది, సో బాగుంది. ఒక కథని కథగా చూడాలి మనం. బాగుంది, చాలా బాగుంది. రాజకీయ పరంగా రాజకీయంగా అసలు రామారావు గారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారా అని తెలియదు మన జనరేషన్ వారికి. ఆ మనకి తెలియజేసే ఒక తెలుగు వాడంటే 90s 80s ఒక రకంగా చూసేవాళ్ళు, సరిగ్గా మర్యాద కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఒక తెలుగోడి పవర్ పార్టీ పెట్టి కేంద్రాన్ని ఎదిరించిన ధైర్యం చాలా 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 బాగా చేశారు. బాలయ్యబాబు గారు చెప్పవసరం లేదు, ఆయన గురించి చెప్పేంత వయసు అనుభవం కూడా మాకు లేదు. ఆయన చాలా బాగా చేశారు. నందమూరి అభిమానులకి బాగా నచ్చింది. మొదటి పార్ట్ కొంచెం మిమ్మల్ని డిసప్పాయింట్ చేసి ఉంటుంది, కానీ ఈ పార్ట్ మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై చేసింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకి ఎమోషన్, ఒక భార్యని ఎలా గౌరవించాలో ఆయన చూసి నేర్చుకోవాలి అని ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు. ఒక భార్యని, ఒక ఆడవాళ్ళకి గౌరవం, ఆ గౌరవం ఎలా ఇవ్వాలి, ఒక స్త్రీ మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరం, ఎంత మర్యాద ఇవ్వాలి అని ఆయన చెప్పిన దానికి. కానీ చాలా ఎమోషన్గా ఉందండి సినిమా, చాలా చాలా ఎమోషన్గా ఉంది. క్లైమాక్స్ చూసి కొంచెం క్లైమాక్స్ ఆ ఎమోషన్ ఇంకా తగ్గలేదు మాకు. సో అభిమానులుగా మాకైతే బాగా నచ్చిందండి. ఒక నందమూరి ప్రేమికులుగా, నందమూరి ప్రేమికుడు, నందమూరి నార్మల్ ఆడియన్స్కి చూడండి. మీరు ఫస్ట్ పార్ట్ డిసప్పాయింట్ చేసిందని అలా ఉండొద్దు. ఇది మాత్రం బాగుండిద్ది, ఇది మాత్రం బాగుంది. అసలు తెలుగోడు ఆ టైంలో ఆయన ఇలా చేశారా అని అనుకుంటాం, మనకు తెలియదు ఇలా చేశారని. అసెంబ్లీలో ఆయన మౌనం వహించారు, అలా ఆ సీన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఎస్పెషల్లీ కీరవాణి గారు బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక్కడ తనింది, చాలా చాలా బాగుంది. క్రిష్ గారు బాగా చేశారు. బాలయ్యబాబు గారు నారా చంద్రబాబు క్యారెక్టర్లో మన రానా గారు అర్పించారు అంతే. ఒక డైలాగ్ చెప్తాడు రానా గారు, ఇక నుంచి నేను ఈ పార్టీ కార్యకర్తను, ఒక పాలేరుగా పనిచేస్తా. ఇప్పటికీ అదే చేస్తున్నారు ఆయన, ఇప్పటికీ అదే చేస్తున్నారు.